హాయ్ ఎవ్రీవన్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే చిన్న చిన్న వాక్యాలు మాట్లాడటం అండి. చిన్న చిన్న వాక్యాలు మాట్లాడటం. ఫ్రెండ్స్ చూడండి, ఇంగ్లీష్ ఇప్పుడిప్పుడే నేర్చుకున్న వాళ్ళకి వాక్యాలు ఫ్రేమ్ చేయడం, సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తెలిసిన పదాలు అయినప్పటికీ కూడా ఆ వాక్యాన్ని ఎలా ఫ్రేమ్ చేసి మాట్లాడాలో కొంచెం గందరగోళంగా ఉంటుంది. వాళ్ళ కోసం ప్రత్యేకించి మనం ఈ వీడియో చేస్తున్నాం. ఓకే, అయితే ఈ వీడియో స్పెషల్ ఏంటంటే వాక్యంలో ఎప్పుడు సబ్జెక్ట్ అనేదే రాదండి, మనం సబ్జెక్ట్ యూజ్ చేయం. అదేంటి అంటారా, చూడండి ఉదాహరణకి మన ఇంట్లో వాళ్ళతో కానీ లేదా మన ఫ్రెండ్స్తో కానీ కొన్ని వాక్యాలు మాట్లాడుతూ ఉంటాం, అందులో ఎక్కువగా సబ్జెక్ట్ అనేది ఉపయోగించమండి. ఎప్పుడైనా గుర్తొచ్చిందా, రాలేదా? సరే, నేనే కొన్ని ఉదాహరణలు చెప్తాను. చూడండి, ఫోన్ తీసుకురా, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా, కిటికీ తలుపు మూసేయి, మామిడి పండు తిను. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వాక్యంలో ఎక్కడైనా సబ్జెక్ట్ ఉందా? ఉండదు. మనం సబ్జెక్ట్ ఎందుకు వాడడం అంటే, నేను డైరెక్ట్గా నేను మీతో మాట్లాడుతున్నానండి, నేను మీతో మాట్లాడేసరికి ప్రతిసారి నేను సబ్జెక్ట్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉపయోగిస్తే ఎలా ఉంటుందో చూడండి, నేను మీతో మాట్లాడుతున్నాను కదా. చూడండి, ఇప్పుడు నువ్వు ఫోన్ తీసుకురా, నువ్వు చైర్ తీసుకురా, నువ్వు తలుపు మూసే, నువ్వు మామిడి పండు తిను, నువ్వు పెన్ను తీసుకురా, ఇలా మాట్లాడతామండి. ప్రతిసారి నువ్వు 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 అని మాట్లాడతావా? మాట్లాడవు. ఎందుకని? ఎందుకంటే నేను ఏ పని చెప్పినా చేయడానికి ఎవరికి చెప్తున్నాను? ఒకరికే చెప్తున్నాను. అది మా ఫ్రెండ్కి కావచ్చు, లేదా మా బ్రదర్కి కావచ్చు, లేదా ఎవరికైనా కావచ్చు. ఒకే వ్యక్తికి చెప్తున్నాను, నా ఎదురుగుండా ఉండే వ్యక్తికే. కాబట్టి ప్రతిసారి నువ్వు 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 అని ఉపయోగించు. అలానే ఇంగ్లీష్లో కూడా అంతేనండి, ఇంగ్లీష్లో కూడా సబ్జెక్ట్ ఉపయోగించకుండా మాట్లాడవచ్చు. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏదైనా చిన్న కన్ఫ్యూజింగ్ ఉన్నా ఇప్పుడు మనం కొన్ని వాక్యాలు ప్రాక్టీస్ చేద్దాం. అయితే వాక్యాలు ప్రాక్టీస్ చేసే ముందు ఫార్ములా నేర్చుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది ఫార్ములా చాలా ఈజీగా ఉంటుంది, కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడవచ్చు. ఇవి మీకు వస్తే చిన్న చిన్న వాక్యాలు అనర్గళంగా మీరు మాట్లాడగలరు. ఎన్ని వేల వాక్యాలైనా సరే మీ అంతా మీరు సొంతంగా మాట్లాడవచ్చు. ఇప్పుడు నౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్, ప్రొనౌన్స్ ఇలాంటివి మీకు ఐడెంటిఫై చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఉపయోగించే సందర్భాలు వస్తాయి. కాబట్టి అలా అని చెప్పి భయపడకండి, ఇదేం పెద్ద కష్టం ఏం కాదు. ఒకసారి ఫార్ములా చెప్తాం, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం, ప్లస్ ఆర్టికల్స్, ప్లస్ నౌన్. నోట్ చేస్తారా? ఇది యాక్చువల్గా మీకు ఇక్కడ డిస్ప్లే అయ్యేది రెండు ఫార్ములా అండి. నేను మీకు సింగిల్ ఫార్ములా డిస్ప్లే చేస్తున్నాను, మీకు చెప్పేది రెండు ఫార్ములాగా ఒకసారి విడదీసి చెప్తున్నానండి. చూడండి, వెర్బ్ యొక్క మొదటి రూపం రాసిన తర్వాత ఆర్టికల్స్ రాసుకోండి, ఆర్టికల్స్ తర్వాత నౌన్. అదేంటి, వెర్బ్ మొదటి రూపం తర్వాత ఆర్టికల్ చెబుతున్నారు అనుకుంటున్నారా? ఏమి లేదండి, టెన్షన్ పడకండి. ఆ ఆర్టికల్స్ అనేవి నౌన్ బేస్ చేసుకుని రాయాల్సి ఉంటుంది, అంటే నౌన్ బేస్ చేసుకుని మాట్లాడాలి. అంటే మనం చెప్పే మాట అది నౌన్ అనుకోండి, ఆ నౌన్లో దాని ముందు ఏ వాడాలా, యాన్ వాడాలా, ది వాడాలా అనేది నిర్ణయించబడి ఉంటుంది. కాబట్టి ఆ నౌన్ ఆధారంగా చేసుకుని ఆర్టికల్ ఉపయోగించాలి. అయితే మాకు ఆర్టికల్ తెలియదు కదా? అవును, మీకు తెలియదు, ఎందుకంటే మన వీడియోస్లో ఇంకా అది రాలేదు ఆ టాపిక్. అయినా కూడా మీరు టెన్షన్ పడకండి, ఎందుకంటే ఒకే వీడియోలో అన్ని టాపిక్లు కవర్ చేయడం ఎవరి వల్ల సాధ్యపడదు. కాబట్టి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ మనం తెలుసుకుంటున్నాం. ఓకే, ఈ వీడియోలో ఆర్టికల్స్ తిరిగిపోయినా మీరు అలా ఫాలో అయిపోండి,
ఒకవేళ ఆర్టికల్స్ మాట్లాడకపోయినా ఒకసారి గమనించండి ఎలా వస్తుందో. ఓకే, ఆర్టికల్ టాపిక్స్ వెళ్ళినప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఫార్ములా, వెర్బ్ యొక్క మొదటి రూపం ప్లస్ ఆర్టికల్స్ ప్లేస్ లో కొన్ని సందర్భాల్లో ప్రిపోజిషన్ వాడాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూడండి, వెర్బ్ యొక్క మొదటి రూపం రాసిన తర్వాత ఆర్టికల్స్ ఆర్ ప్రిపోజిషన్స్, తర్వాత నౌన్ కాకుండా ఎగస్ట్రా వర్డ్ వస్తుందండి. ఆ ఎగస్ట్రా వర్డ్ ఏంటంటే అది యాడ్వర్బ్ కావచ్చు, యాడ్జెక్టివ్ కావచ్చు. అంటే మీరు చెప్పే సందర్భాన్ని బట్టి మనం ఆ వర్డ్ అనేది ఉపయోగించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కంపల్సరీగా ఇటువంటి వాక్యాలకి ఎప్పుడు వెర్బ్ యొక్క మొదటి రూపం సెంటెన్స్ మేకింగ్ లో వాడాల్సి ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజన్ ఉందా? వెర్బ్ యొక్క మొదటి రూపం రాసిన తర్వాత ఆర్టికల్, తర్వాత నౌన్ అండి. నౌన్ ఆధారంగా చేసుకుని ఆర్టికల్లో ఏ ది, ఈ మూడిట్లో ఏది వాడాలి అని నిర్ణయించబడుతుంది. ఓకే, సరే, నోట్ చేసుకున్నారు కదా? ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఈ ఉదాహరణల ద్వారానే మీకు బాగా అర్థం చేస్తాం, ఎందుకంటే ఇవి కష్టమే కాదండి. కాకపోతే ఏంటంటే ఫార్ములా కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఇవి మూడు ఫార్ములాలు కదా మరి, కాబట్టి ఇబ్బందిగా ఉండొచ్చు. చూడండి, అయితే ఒక్కసారి ఇవి గమనిస్తే మీకు చాలా చాలా ఈజీ అంటారు. మీ అంతటి మీరే తలుపు తెరు ఫార్ములా ప్రకారంగా వెర్బ్ యొక్క మొదటి రూపం రావాలి కదా. ఇందులో వెర్బ్ ఏది? తలుప, తెరవడమా? తెరుచుట. కాబట్టి ఓపెన్. నెక్స్ట్ తలుపు అనేది ఏంటి? నౌన్ కదా, ఆ తలుపు తెరు అని పర్టికులర్ గా చెప్తాం. కాబట్టి ది డోర్ అన్నా. ది అనేది ఏంటి? ఆర్టికల్. ఓపెన్ ది డోర్ అంటే తలుపు తెరువు. నెక్స్ట్ ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. తీసుకురావటాన్ని ఇంగ్లీష్ ఏమంటారండి? బ్రింగ్ అంటారు. వెర్బే కదా మరి, కాబట్టి స్టార్టింగ్. నెక్స్ట్ ఒక గ్లాస్ మంచినీళ్ళు, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ కలపండి. బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. నెక్స్ట్ ఆ కిటికీ మూసే. క్లోజ్ ద విండో. క్లోజ్ ది విండో. ఒక పెన్ తీసుకో. టేక్ ఏ పెన్. హోంవర్క్ చేయి. డూ ది హోంవర్క్. డూ ది హోంవర్క్. చూసారు కదా ఎంత సింపుల్ అండి. ఈ స్ట్రక్చర్ లో అంటే ఈ కొన్ని వాక్యాలలో ఉపయోగించే ఫార్ములా ఏంటండి? వెర్బ్ యొక్క మొదటి రూపము ప్లస్ ఆర్టికల్ ప్లస్ నౌన్. అవునా? ఈ మూడే వచ్చాయి ఇక్కడ, గమనిస్తున్నారు? నెక్స్ట్ హైదరాబాద్ కు వెళ్ళు అంటే గో టు హైదరాబాద్. ఇక్కడ చూడండి వెర్బ్ తర్వాత టు అనేది వచ్చింది ప్రిపోజిషన్, తర్వాత హైదరాబాద్. చూసారు కదా ఇక్కడ ఆర్టికల్ రాలేదండి, ప్రిపోజిషన్ వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్కి అన్నాం కాబట్టి మనకు ప్రిపోజిషన్ అనేది రావడం జరిగింది. ఆల్రెడీ మీకు ప్రిపోజిషన్ గురించి తెలుసు అవునా? నెక్స్ట్ కృష్ణతో మాట్లాడు. టాక్ టు కృష్ణ. టాక్ టు కృష్ణ అదేంటి? తో అంటే విత్ అని వాడాలని చెప్పారు కదా ప్రిపోజిషన్ లో, మరి ఇక్కడ టూ అని వాడుతున్నారేంటి అని డౌట్. అవునా? సరే చూడండి, ఇప్పుడు జనరల్ గా ఉపయోగించే సెంటెన్స్ చూసుకున్నట్లయితే విత్ అనేది కరెక్ట్. కానీ ఇప్పుడు మన మోడర్న్ ఇంగ్లీష్ ఏం జరుగుతుందంటే విత్ ప్లేస్ లో టూ వాడటం జరుగుతుంది. కాబట్టి నేను ఆ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఓకే, మామిడి పండు తిను. ఈట్ ద మ్యాంగో. ఈట్ ద మ్యాంగో. ఒక పాట పాడు. సింగ్ ఏ సాంగ్. సింగ్ ఏ సాంగ్. కంప్యూటర్ లో టైప్ చేయి. కంప్యూటర్ లో టైప్ చేయి. టైప్ ఇన్ ద కంప్యూటర్. టైప్ ఇన్ ద కంప్యూటర్. చూడండి స్ట్రక్చర్ అప్లై అవుతుందా లేదా? వెర్బు, ఆర్టికల్,
noun. Leda verbu preposition noun. Noun place lo konni sandarbhalo extra word kuda upayogistam. Ee formula meeru brain ku cheyali. Next, English kadalu chaduvu. Read English stories. Read English stories. Jagrataga naduvu. Walk carefully. Ikkada chudandi verb yokka modati roopam tarvata eyana article vachaya raledu. Puni preposition vachinda raledu. Noun ledu. Extra word vachindi ikkada chusara jagrataga carefully. Next, nemmadiga tinu. Eat slowly. Eat slowly. Ikkada kuda antarandi verb yokka modati roopam tarvata article raledu, preposition raledu, noun raledu, extra word vachindi. Next, market lo konu. Buy in the market. Buy in the market. Office nundi twaraga ra. Office nundi twaraga ra ante come early. Ekkadundi office nundi. From the office. Come early from the office. Okay. Ippudu negative vakyalu chuddam. ఇప్పటి వరకు పాజిటివ్ వాక్యాలు. నెగిటివ్ వాక్యాలు అంటే చూడండి, వద్దు. వద్దు అంటే ఇంగ్లీష్లో డోంట్ లేదా డు నాట్. ఓకే, మరలా ఫార్ములా నేర్చుకోవాలా అంటే అవసరం లేదండి. ఇప్పటి వరకు మీరు ఫార్ములా నేర్చుకున్నారు కదా. ఆ వెర్బ్ యొక్క మొదటి రూపం ఉంది కదా V1, దాని ముందు స్థానంలో డోంట్ పెట్టారంటే ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న సెంటెన్స్లన్నీ ఆ పాజిటివ్ సెంటెన్స్లన్నీ నెగిటివ్గా మారిపోతాయి. చూద్దామా, చూడండి. హైదరాబాద్కు వెళ్ళు అంటే గో టు హైదరాబాద్ అని చెప్పాము. ఇప్పుడు ఆ వెర్బ్ యొక్క మొదటి రూపానికి ముందు డోంట్ చేర్చండి. డోంట్ గో టు హైదరాబాద్. హైదరాబాద్కి వెళ్ళవద్దు. టాక్ టు కృష్ణ. కృష్ణతో మాట్లాడు. డోంట్ పెట్టండి వెర్బ్ ముందు. డోంట్ టాక్ టు కృష్ణ. కృష్ణతో మాట్లాడవద్దు. మామిడి పండు తిను. ఈట్ ద మ్యాంగో. మామిడి పండు తినవద్దు. వెర్బ్ యొక్క మొదటి రూపానికి రాసిన తర్వాత దాని ముందు డోంట్ చేర్చండి. డోంట్ ఈట్ ద మ్యాంగో. ఒక పాట పాడవద్దు. డోంట్ సింగ్ ఎ సాంగ్. కంప్యూటర్లో టైప్ చేయవద్దు. డోంట్ టైప్ ఇన్ ద కంప్యూటర్. చూసారా, కేవలం ఒక డోంట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపానికి ముందు స్థానం చేర్చి మాట్లాడితే పాజిటివ్ వాక్యాలు కాస్త నెగిటివ్గా మారిపోయాయి. మరికొన్ని, ఇంగ్లీష్ కథలు చదవవద్దు. డోంట్ రీడ్ ఇంగ్లీష్ స్టోరీస్. జాగ్రత్తగా నడవద్దు. డోంట్ వాక్ కేర్ఫుల్లీ. నెమ్మదిగా తినవద్దు. డోంట్ ఈట్ స్లోలీ. మార్కెట్లో కొనవద్దు. డోంట్ బై ఇన్ ద మార్కెట్. ఆఫీసు నుండి త్వరగా రావద్దు. డోంట్ కమ్ ఎర్లీ ఫ్రమ్ ద ఆఫీస్. చూసారా ఎంత ఈజీ అండి. మీకు కేవలం పాజిటివ్ వాక్యాలు వస్తే నెగిటివ్ వాక్యాలు చాలా ఈజీ. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మన ఇంట్లో వాళ్ళతో మన ఫ్రెండ్స్తో మాట్లాడాం కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాల్సి వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడాలి? టెన్షన్ పడవద్దు. కేవలం ప్లీజ్ అనేది ఒక్కటి యాడ్ చేస్తే ఇప్పటి వరకు నేర్చుకున్నవన్నీ కూడా రెస్పెక్ట్గా మారిపోతాయి. నమ్మట్లేదా? ఇప్పుడు మీరు ఏ ఫార్ములా అయితే నేర్చుకున్నారో అది నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు, దాని ముందు ప్లీజ్ పెట్టండి. ఉదాహరణకి V1 ప్లస్ ఆర్టికల్ ఆర్ ప్రిపోజిషన్ నౌన్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్ అనే ఫార్ములా తీసుకుంటే V1 ముందు ప్లీజ్ చేర్చండి. సరే, చూడండి కొన్ని వాక్యాలు ప్రకటించాను. హైదరాబాద్కు వెళ్ళు అని ఇప్పుడు దాకా చెప్పాం. ఏం చెప్పాం? గో టు హైదరాబాద్ అని చెప్పాం. ఇప్పుడు హైదరాబాద్కు వెళ్ళండి. రెస్పెక్ట్ అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ముందు ప్లీజ్ చేర్చండి. ప్లీజ్ గో టు హైదరాబాద్ అంటే హైదరాబాద్కు వెళ్ళండి. కృష్ణతో మాట్లాడు. టాక్ టు కృష్ణ. కృష్ణతో మాట్లాడండి అంటే
verb యొక్క మొదటి రూపానికి ముందు please చేర్చాలి. Please talk to Krishna. మామిడి పండు తిను. Eat the mango. మామిడి పండు తినండి. Please eat the mango. ఒక పాట పాడండి. Please sing a song. కంప్యూటర్ లో టైప్ చేయండి. Please type in the computer. చూసారు కదా, ఈ విధంగా మీరు రెస్పెక్ట్ తో మాట్లాడచ్చు. కేవలం ప్లీజ్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపానికి ముందు వాడటం వల్ల. నెక్స్ట్, ఇక్కడ నిలబడండి. ప్లీజ్ స్టాండ్ హియర్. ఈ చిరునామా చెప్పండి. ప్లీజ్ టెల్ దిస్ అడ్రస్. ఈ అప్లికేషన్ అక్కడ ఇవ్వండి. ప్లీజ్ హ్యాండ్ ఓవర్ దిస్ అప్లికేషన్. నేరుగా మాట్లాడండి. ప్లీజ్ టాక్ డైరెక్ట్లీ. ఇక్కడ కూర్చోండి. ప్లీజ్ సిట్ హియర్. ఓకే, ఏదైనా డౌట్ ఉందా? ఏం లేదు కదా. నెక్స్ట్, ఇప్పుడు నెగిటివ్. రెస్పెక్ట్ లో నెగిటివ్. వద్దండి అంటే ప్లీజ్ డోంట్. ప్లీజ్ డోంట్ అనేది మీరు వెర్బ్ యొక్క మొదటి రూపానికి ముందు స్థానం తీసుకువచ్చేయండి. అప్పుడు మీకు సింపుల్ గా రెస్పెక్ట్ తో నెగిటివ్ లో మాట్లాడటం వచ్చేస్తుంది. వెళ్దామా? సరే, పాజిటివ్ వాక్ ఎలా తీసామండి? హైదరాబాద్ కు వెళ్ళండి అని చెప్పాం. అప్పుడు ఎలా చెప్పాలి? ప్లీజ్ గో టు హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ కు వెళ్ళవద్దండి. ప్లీజ్ డోంట్ గో టు హైదరాబాద్. చూసారా, అంటే ప్లీజ్ కి వెర్బ్ యొక్క మొదటి రూపానికి మధ్యలో డోంట్ చేర్చడం వలన నెగిటివ్ వాక్యాలు పాజిటివ్ వాక్యాలు కాస్త నెగిటివ్ వాక్యాలు మారిపోయాయి. నెక్స్ట్, కృష్ణతో మాట్లాడండి అంటే ప్లీజ్ టాక్ టు కృష్ణ. కృష్ణతో మాట్లాడవద్దండి. ప్లీజ్ డోంట్ టాక్ టు కృష్ణ. మామిడి పండ్లు తినండి. ఈట్ ద మ్యాంగో అంటే మామిడి పండ్లు తిను. ప్లీజ్ ఈట్ ద మ్యాంగో. మామిడి పండ్లు తినండి. ప్లీజ్ డోంట్ ఈట్ ద మ్యాంగో. మామిడి పండ్లు తినవద్దండి. చూసారా, ఒకసారి వెర్బ్కి ముందర ప్లీజ్ పెడితే ఒక మీనింగ్, ప్లీజ్ పెట్టకుండా మాట్లాడితే ఒక అర్థం. డోంట్ వెర్బ్కి ముందు పెడితే ఒక అర్థం, ప్లీజ్ డోంట్ వెర్బ్కి ముందు పెడితే ఒక అర్థం. ఇన్ని విధాలుగా మాట్లాడచ్చు. అంటే రెస్పెక్ట్ వితౌట్ రెస్పెక్ట్ తో మాట్లాడుతున్నాం. ఒక పాట పాడవద్దండి. ప్లీజ్ డోంట్ సింగ్ ఎ సాంగ్. కంప్యూటర్ లో టైప్ చెయ్యొద్దండి. ప్లీజ్ డోంట్ టైప్ ఇన్ ద కంప్యూటర్. నెక్స్ట్, ఇక్కడ నిలబడవద్దండి. ప్లీజ్ డోంట్ స్టాండ్ హియర్. ఈ చిరునామా చెప్పవద్దండి. ప్లీజ్ డోంట్ టెల్ దిస్ అడ్రస్. నేరుగా మాట్లాడవద్దండి. ప్లీజ్ డోంట్ టాక్ డైరెక్ట్లీ. ఇక్కడ కూర్చోవద్దండి. ప్లీజ్ డోంట్ సిట్ హియర్. ఈ అప్లికేషన్ అక్కడ ఇవ్వవద్దండి. ప్లీజ్ డోంట్ హ్యాండ్ ఓవర్ దిస్ అప్లికేషన్. చూసారా ఎంత సింపుల్ అండి. ఇలా మీరు ఎన్ని వేల వాక్యాలను మాట్లాడచ్చు. రెస్పెక్ట్ లేకుండా పాజిటివ్ వాక్యాలు చేసాం, అలానే నెగిటివ్ వాక్యాలు కూడా మాట్లాడాం. తర్వాత రెస్పెక్ట్ తో పాజిటివ్ వాక్యాలు, అలానే నెగిటివ్ వాక్యాలు. చూసారు కదా, వెర్బ్ స్టార్టింగ్ లో ఉపయోగించి చూసారా సబ్జెక్ట్ లేకుండా ఎంతలా మాట్లాడాము. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఫార్ములా కావాల్సి వచ్చినా సరే మీరు కామెంట్ చేస్తే మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. ఓకే, ఏదైనా టాపిక్ వైజ్గా కావాలి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి. ఏ టాపిక్ కావాలో కామెంట్ చేస్తే మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. అయితే ఒకవేళ నచ్చకపోతే కామెంట్ చేయండి. ఏమని నచ్చలేదు లేదా బాగాలేదు అని మాత్రం కాకుండా ఎందుకు, ఆ రీజన్ ఏంటనేది మీరు కామెంట్ చేసినట్లయితే మేము నెక్స్ట్ వీడియోలో వాటిని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.